హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు రెసిపీ సొరకాయ పులుసు తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 టీస్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిరపకాయలు, అలానే 1/4 టీస్పూన్ మెంతులు వేసుకోండి. వీటన్నింటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు చక్కగా వేగే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోండి. ఇలాగ చక్కగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కొద్దిగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. ఇలాగ ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఈ మిశ్రమాన్నంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలాగ వేయించుకున్నాక పీల్ ఆఫ్ చేసి తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలాగ పీల్ ఆఫ్ చేసి సొరకాయ ముక్కలను ఈ విధంగా తరిగి ఇందులోకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతటినీ వేయించుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీస్పూన్ పసుపు, అలానే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ తగినంత సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాను ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇలాగ టమాటాను ముక్కలుగా తరిగి వేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేసుకోండి. ఇలాగ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలను మగ్గే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇప్పుడు ముక్కలు చక్కగా మగ్గాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 టీస్పూన్ కారం వేసుకోండి. 1/2 టీస్పూన్ సాంబార్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేసుకోండి. ఇలాగ వీటన్నింటినీ చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేసుకోండి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు లెమన్ సైజ్ చింతపండును తీసుకుని చింతపండు వాటర్ను ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ చింతపండు వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడిన వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ చక్కగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం చక్కగా మరిగింది చూడండి. ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలాగ చక్కగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక పులుసు చక్కగా చెక్కబడింది చూడండి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల చక్కెర వేసుకోండి. ఇలాగ 2 టీ స్పూన్ల చక్కెర వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. ముక్కలు చక్కగా మగ్గాయి చూడండి. ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. అంతేనండి, రైస్లోకి ఎంతో రుచిగా ఉండే సొరకాయ పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.